అనంతపురం జిల్లాలో గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో దారుణ హత్య జరిగింది ఏడు తులాల బంగారం కోసం ఓబులమ్మ అనే వృద్ధురాలిని దారుణంగా హత్య చేసింది ఓ కుటుంబం అంతటితో ఊరుకోకుండా ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో ముక్కలుగా నరికి డ్యామ్ లో విసిరేసింది అయితే వృద్ధురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు తీగలాగితే అసలు దారుణం వెలుగుచూసింది అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లకు చెందిన ఓబులమ్మ ఒంటరిగా నివసిస్తోంది ఓబులమ్మ కుమార్తె హైదరాబాద్ లో స్థిరపడగా ఓబులమ్మ ఎర్రగుంట్లలో ఒంటరిగా ఉంటోంది అయితే ఇటీవల అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఇంట్లో శుభకార్యం జరిగింది శుభకార్యం కోసం బంగారం అవసరం కాగా కృష్ణమూర్తి ఫ్యామిలీ ఓబులమ్మను అడిగింది దీంతో ఓబులమ్మ తన దగ్గరున్న ఏడు తులాల బంగారు నగలను కృష్ణమూర్తి కుటుంబానికి ఇచ్చింది ఒకటే ఊరు కావడం అందులోనూ శుభకార్యానికి కావాలని అడగడంతో కాదనలేకపోయింది అయితే వారి ఉద్దేశం వెనుకున్న దారుణాన్ని ఓబులమ్మ పసిగట్టలేకపోయింది శుభకార్యం పూర్తయి నెలలు గడిచినా కూడా కృష్ణమూర్తి కుటుంబం ఆ నగలు తిరిగి ఇవ్వలేదు ఒకటికి రెండు సార్లు అడిగిన ఓబులమ్మ కృష్ణమూర్తి ఫ్యామిలీ పట్టించుకోకపోవడంతో స్థానికులకు విషయం చెప్పింది తన వద్ద బంగారం తీసుకున్నారని తిరిగి ఇవ్వలేదని ఊళ్ళో జనానికి చెప్పింది దీంతో కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు ఓబులమ్మతో ఘర్షణకు దిగారు ఈ క్రమంలోనే గొడ్డలితో ఓబులమ్మపై దాడి చేశారు ఓబులమ్మను గొడ్డలితో హతమార్చి ఆపై శరీర భాగాలను పెనకచెర్ల చెర్ల డ్యాంలో పడేశారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు గార్లదిన్న ఎస్ఐ గౌస్ వీళ్ళందరూ కేసును దర్యాప్తు చేసి ఈరోజు ఆ హత్య చేసినటువంటి వీరే కృష్ణమూర్తి ఎర్రగుంట్ల గ్రామం గార్లదిన్న మండలం తర్వాత బీరే భరత్ కుమార్ అతని కొడుకు బీరే లోకనాథ్ ఇతను కూడా కృష్ణమూర్తి కొడుకే అతని భార్య లక్ష్మీదేవి మరియు ఇంకొక బాలనేరస్తురాలు వీళ్ళందరి సహకారంతో ఈ హత్య చేయడం జరిగింది అని ఒప్పుకున్నాడు అయితే దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఓబులమ్మ దగ్గర ఒక సుమారు ఒక నెల క్రిందట ఇతను ఏడు తురాల బంగారు ఆభరణాలు తీసుకొని వాటిని నేను బ్యాంకులో కుదువకు పెట్టి వచ్చిన డబ్బును నేను నా వ్యవసాయ అవసరాలకు వాడుకొని ఆ తర్వాత పంట వచ్చిన తర్వాత నీకు వడ్డీతో సహా చెల్లించి నీ ఆభరణాలు విడిపిస్తానని ఆమె దగ్గర తీసుకొని పోవడం జరిగింది అయితే ఎంతకాలమైనా అతను విడిపియకపోయేసరికి ఓబులమ్మ అతనిపై పదే పదే అడగడం చేసింది ఒత్తిడి పెంచింది ఈ ఒత్తిడి అతను భరించలేక ఓబులమ్మను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో నీ బంగారు ఆభరణాలు ఇస్తాను రమ్మని చెప్పి అతను లీజుకు చేస్తున్నటువంటి వరిమడి దగ్గరకు ఆమెను మోటార్ సైకిల్లో ఎక్కించుకొని పోయి అక్కడ గొడ్డలితో వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో హత్య చేసి శవాన్ని అక్కడ పెన్నా నదిలో పడవేయడం జరిగింది